జాతీయ హిందీ భాష రోజు అంటే సెప్టెంబర్ 14. జపాన్ ఇండియా మారిటైమ్ ఎక్సర్సైజ్ నావీ విన్యాసాలు బంగాళాఖాతంలో ప్రారంభమైన ఎన్నో ఎడిషన్ అంటుండు. ఆరవ ఎడిషన్ సరుకులు ఎన్ని కంటున్నాయండి? 8. 10 బ్రిక్స్లు ఎన్ని ఉన్నాయండి? 5. బీమ్స్టెక్లు ఎన్ని ఉన్నాయండి? 7. G4 కంట్రీస్ ఏందండి? జపాన్, జర్మనీ, బ్రెజిల్, ఇండియా. ఈ పేరుతో అండి ఆపరేషన్ జిమ్మిక్స్ ఎగ్జామ్. ఇంకేమంటాడు? జిమ్మిక్స్ పేరుతో ఎక్కడ విన్యాసాలు నిర్వహించారు, ఎక్కడ ఈ విన్యాసాలు జరిగాయి, ఎన్నో ఎడిషన్ ఇది, ఈ టైప్లో అడుగుతాడు సార్. ఇక్కడ ఒక ప్రపంచంలో సౌరశక్తితో పనిచేసే మానవ రైత విమానాన్ని, ఒక ఉపగ్రహాన్ని పరీక్షించిన ఒక దేశం. ఈ ప్రపంచంలో కృత్రిమంగా సూర్యుని సృష్టించిన దేశం కూడా ఈ దేశమే. ఈ ప్రపంచంలో కృత్రిమంగా జాబిలిని సృష్టించిన దేశం కూడా ఈ దేశమే, చైనా సార్. ఇప్పటివరకు అన్ని దేశాలు సార్ చంద్రమండలం మీదకి ఉపగ్రహాలు పంపించుకున్నాయి. చంద్రమండలం నుండి మట్టి నమూనాలు తెచ్చిన కేవలం రెండే, రష్యా, చైనా. భారతదేశం 2022 డిసెంబర్ 1 నుండి నెక్స్ట్ ఇయర్ వరకు చైర్పర్సన్గా G20 ఉండబోతుంది. ప్రస్తుతం G20 చైర్మన్ ఏ రెండు దేశాలు G20 చైర్మన్ ఉన్నాయి అన్నప్పుడు సార్, ఇక్కడ 2021లో ఇటలీ, 2022లో ఇండోనేషియా. ఆన్సర్ ఇది సార్. ఇక్కడ ఒక 1999 సెప్టెంబర్ 25 అది గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్ ఏర్పడ్డాయి. లాస్ట్ 2021లో G20 మీటింగ్ రోమ్ సిటీ, 2022లో G20 మీటింగ్ ఎక్కడ నిర్వహించారు సార్? నిర్వహించబోతున్నారు బాలి, అక్టోబర్ 30-31 జరగబోతుంది. కలిసి కోలుకోండి, బలంగా కోలుకోండి థీమ్. 23లో G20 మీటింగ్, 7 కోసం నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ కేంద్రాన్ని 49వ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎక్కడ ప్రారంభించారు? ఈ బిట్టింగ్ పరీక్ష పోటీ పరీక్షల్లో ఎక్కడ ప్రారంభించారు అంటే ఢిల్లీలో ప్రారంభించారు సార్. ఇక్కడ నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ, జాతీయ న్యాయ అకాడమీతో ఈ మధ్య న్యాయ వ్యవస్థ బలోపేతం కోసం ఒప్పందను అంగీకరించిన కంట్రీ బంగ్లాదేశ్. సిఎస్ఐఆర్ సంస్థతో పాటు ఒప్పందను అంగీకరించింది కూడా బంగ్లాదేశ్. కుషీరా, కుయ్యూషురా నదీ జలాలు కూడా ఇండియా, బంగ్లాదేశ్ కంట్రీస్. ఢిల్లీ ఆన్సర్ సార్. సైబర్ భద్రతలో ఏ రాష్ట్రం చెందిన సైబర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కైషెక్ ఇటీవల సైబర్ సేఫ్టీ ప్రాక్టీస్ను అంటే కర్ణాటక రాష్ట్రం సార్. ఈ దేశంలో సొంతంగా ఇంటర్నెట్ వ్యవస్థని కలిగి ఉన్న రాష్ట్రం అంటే కేరళ. ఇక్కడ ఆన్సర్ మాత్రం కర్ణాటక స్టేట్ సార్. ఎంత జరిగింది ముఖ్యంగా సార్, ఈ పోటీ పరీక్షల్లో నువ్వు ఒక విజేతగా నిలబడాలి.
ఏదొక జాబ్ ని పల్లెకు తీసుకొని వెళ్ళిపోవాల్సి ఒక రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ ప్రపంచంలో అతిపెద్ద కార్బన్ ఫైబర్ ప్లాంట్ అతిపెద్ద కార్బన్ ఫైబర్ ప్లాంట్ ను ఎక్కడ నిర్మిస్తున్నారు ఆనది ముఖేష్ అమ్మాని మహారాష్ట్ర కానీ ఆన్సర్ గుజరాత్ రాష్ట్రం ఈ దేశంలో ప్రపంచంలో అతిపెద్ద హెరిటేజ్ మ్యూజియం కూడా ఇక్కడ నిర్మిస్తున్నారు కిగర్వి ప్రాంతంలో ఇండియాలో సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో ఫస్ట్ ఉంది రాజస్థాన్ స్వేచ్ఛ వ్యాపారంలో ఫస్ట్ ఉంది ఆంధ్రప్రదేశ్ అడవుల విస్తీర్ణంలో ఫస్ట్ ఉంది మధ్యప్రదేశ్ నగర జనాభాలో ఫస్ట్ ఉంది బౌద్ధ మత జనాభాలో ఫస్ట్ ఉంది మహారాష్ట్రం ఎగ్జామర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగిన క్యాచ్ అని ఆంధ్రప్రదేశ్లో రాజీవ్ టైగర్ సంరక్షణ కేంద్రం ఉంది రాజస్థాన్లో పులుల సంరక్షణ కేంద్రం ఈ మధ్యనే ప్రారంభించారు అక్కడ పక్షుల సంరక్షణ కింద ఘన కూడా ఉంది రాజస్థాన్ మధ్యప్రదేశ్లో కూనోలో చిరుతల సంరక్షణ కేంద్రం ఉంది మహారాష్ట్రం చంద్రప్రభ పులుల సంరక్షణ కేంద్రం ఉంది రాజస్థాన్ విస్టారి టైగర్ ప్రాజెక్ట్ ఇక్కడ జో మాన్యువల్ గోంగ్లెస్ రెండోసారి ఏ దేశానికి అధ్యక్షుడిగా టాంజానియా కాదు బోట్స్వానా కాదు జింబాబ్వే కాదు అంగోలా కంట్రీస్ అంగోలా క్యాపిటల్ లువాండా టాంజానియా దార్ ఎరుసలేం క్యాపిటల్ సార్ ఈ మధ్యన సరే ఇక్కడ సెప్టెంబర్లో ఇండియాలో అతిపెద్ద నౌకా నిర్మాణ కేంద్రం అంటే ముంబైలో మజ్గౌట సౌత్ ఇండియాలో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఆన్సర్ మహారాష్ట్రంలో ముంబైలో మజ్గౌ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ కంపెనీ ఎక్కడ తారాగిరి సార్ ఇక్కడ తారాగిరి ఇది నిర్మించేశారు ఈ మధ్యన తారాగిరి యుద్ధ నౌకను ఎక్కడ ప్రారంభించారు ఈ మధ్యన వార్తలకు వస్తున్న తారాగిరి ఇంపార్టెంట్ ఏంది ఇవి లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా మనకు అడిగే అంశాలు సరిగా ఒక ఇటాలియన్ గ్రాండ్ ఫార్ములా వన్ టైటిల్ విజేత ఈసారి 9 ఫార్ములా వన్ టైటిల్స్ విజేత డెన్మార్క్ దేశం సరిత అంటే ఇదని కంట్రీ సార్ ఇక్కడ నెదర్లాండు ఒక నెదర్లాండు దేశం చెందిన వ్యక్తి సార్ ఇక్కడ మార్క్స్ వెర్స్టాపెన్ సార్ ఇక్కడ సౌదీ అరేబియా టైటిల్ వచ్చింది ఇటాలియన్ టైటిల్ వచ్చింది కెనడియన్ టైటిల్ వచ్చింది హంగేరి టైటిల్ వచ్చింది స్పెయిన్ టైటిల్ వచ్చింది ఆస్ట్రేలియా టైటిల్ వచ్చింది ఆల్మోస్ట్ హయ్యెస్ట్ టైటిల్స్ మొత్తం కూడా ఈనే దిస్ ఇయర్ ప్రపంచంలో హయ్యెస్ట్ ఫార్ములా వన్ టైటిల్ విజేత లూయిస్ హామిల్టన్ 96 పైగా టైటిల్స్ ఉన్నాయి ఐక్యరాజ్యసమితి ప్రపంచవ్యాప్తంగా సౌత్ కోఆపరేషన్ కోసం అంతర్జాతీయ దినోత్సవం ఎప్పుడు నిర్వహించుకుంది సెప్టెంబర్ 12 అంటే ఆన్సర్ సెప్టెంబర్ 16 సార్ సార్ 2025 నాటికి క్షయవ్యాధి నిర్మూలన పైన ప్రత్యేక ముక్త భారత్ అభియాన్ ఎవరు ప్రారంభించారు ప్రధానమంత్రి ముక్త అభియాన్
मुक्त भारत अभियान March 24th अंतर्जातीय क्षय व्याधि निर्मूल रोजु मानसून केल मांडविया गुजरात राष्ट्र सरकार मानसून केल मांडविया आंसर्स इंडियन आर्मी मरी इंडियन एयरफोर्स कल भारत को चोरबाटार कार्यक्रम निर्माण कोसम गगन स्ट्राइक्स ऑपरेशन गगन स्ट्राइक्स ऑपरेशन नो ఎవరు నిర్వహించారు పంజాబ్ స్టేట్ పంజాబ్లో జరిగింది గగన్స్ ఆపరేషన్ గగన్ స్ట్రైక్లో ఎవరెవరు పాల్గొన్నారు చొరబడతార కార్యక్రమ నిర్మూలన కోసం ఎక్కడ గగన్ స్ట్రైక్స్ వ్యాయామం నిర్వహించారు వ్యాయామాన్ని ఇదే పోటీ పరీక్షల్లో ఎగ్జామ్ మనకు అడుగుతారు సార్ ఒకప్పుడు వాలంగు నుండి కిబిత్ వరకు 22 కిలోమీటర్ రోడ్డుకు రోడ్డు మార్గానికి ఎవరు పేరు పెట్టారు ఆర్మీ మాజీ చీఫ్ సిడిఎస్ మాజీ అధికారి ఉత్తరాఖండ్ స్టేట్ బిపిన్ రావత్ రీసెంట్లీ MI-17V5 హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు బిపిన్ రావత్ ఆన్సర్ ఇది సార్ ఇక్కడ ప్రధానంగా బిపిన్ రావత్ వాలంగు నుండి కిబిత్ వరకు 22 కిలోమీటర్ల పొడవున ఎవరి పేరు పెట్టారు బిపిన్ రావత్ సార్ ఆన్సర్ దళం అని భారతదేశంలో పురాణిక సాక్షర సేకరణకు తప్పనిసరి చేసిన రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఇది అన్నప్పుడు ఢిల్లీ పోలీస్ యంత్రాంగం సరికాదు ఒక 1947 సార్ ఇక్కడ ఆగస్టు 15th నాడు భారతకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతుల మూడే మూడు ప్రాంతాలు జూనాగఢ్ జూనాగఢ్ మరొకటి కాశ్మీర్ హైదరాబాద్ నిజాం ఈ మూడు ప్రాంతాలు భారత భూభాగంలోకి విలీనం కావడం లేదు హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1948 వరకు హైదరాబాద్ నిజాముగా ఉన్నాడు మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ గంగా నది జలం తీసుకొచ్చి నా పాదాలపై పోసిన హైదరాబాద్ ఇట్టి పరిస్థితుల్లో భారత భూభాగంలోకి విలీనం చేయనని చెప్పుకుంటున్న వ్యక్తి ఆపరేషన్ పోలో పేరుతో ఒక హైదరాబాద్ యొక్క నిజాం ప్రాంతాన్ని భారత భూభాగంలోకి విలీనం చేయడం కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో చేపట్టిన పోలీస్ చర్య 1948 సెప్టెంబర్ 13 హైదరాబాద్ September 17th నాడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ లొంగిపోవడం జరిగింది ఈ September 17th తెలంగాణ విమోచన రోజు ప్రకటిస్తున్నాం తెలంగాణ వచ్చిన తర్వాత విమోచన దినం వేడుకల్ని తొలిసారిగా కేంద్ర ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర గవర్నమెంట్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో NTR భవన్ అంటే స్టేడియంలో నిర్వహించారు సార్ ఇక్కడ
2022 జూలై సరికడ జూలై 15th 16th నాడు షాంఘై కోఆపరేషన్ సమావేశం ఉజ్బెకిస్తాన్లో సామర్కండ్లో నిర్వహించారు సార్ ఇక్కడ. ఈ మీటింగు 8 దేశాల